స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెట్టు దిగని కేంద్రం, పట్టు వీడని కార్మికులు, ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు వెంకటేష్, విశాఖపట్నం వాసిని, గాజువాకలో నివాసం ఉంటున్నాను. ఈరోజు విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది మన అందమైన నగరానికి ఈ విధంగా ఆవిర్భించడానికి దోదం చేసినవి వైజాగ్ పోర్ట్ ఒకటైతే దానికన్నా అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన ఉక్కు పరిశ్రమ ఈ విశాఖ నగర అభివృద్ధిలో కీలక భూమిక అలాగే ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయములో ప్రత్యేకతని చాటుకున్న గాజువాక నియోజకవర్గం దీనికి ప్రతిబింబం విశాఖ ఉక్కు కర్మాగారం ఇది అంతర్జాతీయ ఖ్యాతి కూడా గరించిన ఉక్కు పరిశ్రమ ఇది ఒలింపిక్స్ బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ కి మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నుంచే లక్షల టన్నులు ఉక్కుని ఎగుమతి చేసి ఈరోజు అక్కడ స్టేడియం నిర్మాణం జరిగింది ఆ విధంగా ఎంతో నాణ్యతతో కూడిన విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గాని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాని తెగనమ్మడానికి పూనుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా ఒక విశాఖ పౌరుడిగా విశాఖపట్నాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోని అనుబంధం ఏర్పడిన ఒక సగటు పౌరుడిగా దీన్ని ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరణం కారణం ఎందుకంటే ఈరోజు ఇంతలాగా విశాఖపట్నం ఇంత విస్తీర్ణంలో ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది ఈ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పెనవేసుకుపోయింది అనేక మంది ఉపాధికి మన ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా రాష్ట్రంలోని ఇతర దేశాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి కార్మికులు వచ్చి ఉపాధి పొందుతున్న ఒక పరిశ్రమని ఏమీ కానట్టుగా అమ్మేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు బీజేపీ తీసుకుంటుంది ఇందులో ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉండే పౌరులందరూ కూడా ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకించాలి నడుం బిగించాలి తమ గొంతుకు వినిపించాలి ప్రజా పోరాటాలు జరుగుతున్న వాటికి మద్దతు తెలియజేసే విధంగా పౌరులందరూ సమాయత్తం కావాలి ఈరోజు ఏదో పరిశ్రమ అమ్ముకుంటే మనకేం కాదులే అనేసి అనుకుంటున్నారు యువతంతా కానీ రాబోయే యువతకి ఉపాధి కల్పించే ఒక పెద్ద పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళాంటి ఈ నగరంలో నివాసం ఉంటున్న యువత అందరికి కూడా రాబోయే కాలంలో ఉపాధి అవకాశాలు పోతాయి ఉద్యోగాలు రావు మీ చదువులన్నీ వృధా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా నగరంలో ఉండే యూత్ మెయిన్ కదలాలి నడుం బిగించి తమ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేసేటట్టుగా ఒక పౌరుడిగా విశాఖపట్నంలో నివసించే ఒక పౌరుడిగా మీ ప్రాథమికమైన బాధ్యత కర్తవ్యం ఉందనేది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తూ ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తున్నాను మీరందరూ కూడా కలిసి రావాలనేది కోరుకుంటూ థ్యాంక్ యూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచానికే తలమూలకంగా ఉంది అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని ఎవరికో కట్టుబెట్టాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం 2 నెలల క్రితం ఆర్డినెన్స్ పాస్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మా గుండె ఎంతోమంది విశాఖ వాసులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి సాధించుకున్నాం ఎంతోమంది రైతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తన భూములు కూడా ఇచ్చి తన పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు విశాఖ భవిష్యత్తు అభివృద్ధి చెందుతుందనే ఆనాటి కాలంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపించకు ఎంతో దోహదపడ్డారు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఎంతోమంది శ్రమజీవుల కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంది ఎంతమంది దేశవ్యాప్తంగా ఎంతో మేధావులు ఎంత ప్రతిఘటించినా కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి ఆలోచిస్తుంది కానీ విశాఖ వాసిగా విశాఖ స్టీల్ ప్లాంట్ మా గుండెకాయ ఎంతోమంది మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది ఎన్నో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పే చేసుకొని
మా సోదరులు గాని చాలా మంది కూడా ఇక్కడ వ్యాపారాలు రకరకాల జీవన సాగనాలు సాగిస్తున్నాం సంఘటరంగ కార్మికులుగా కాకుండానే ఎంతో మంది స్టీల్ ప్లాంట్ ఆన్సిలర్ యూనిట్ గా మా వ్యాపారాలు కూడా మేము పెట్టుకున్నాం అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని చూస్తే మేము విశాఖ వాసిగా ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం ఇప్పుడేనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఉద్దేశాన్ని దాని అపురూప విజయాన్ని కాపాడాలని కోరుతున్నాం మొన్న జరిగిన కోవిడ్ లో ప్రపంచవ్యాప్తంగా ఆక్సిజన్ లేక ప్రభుత్వం తలచొట్టుకొని ఎంతో మంది కరోనా బాధపడి ఆక్సిజన్ అందించలేక చనిపోతే అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుండి అందరికి ఆక్సిజన్ సప్లై చేసి అదిరా విశాఖ అదిరా స్టీల్ ప్లాంట్ అనే ఒకటిగా దాన్ని నిరూపించుకుంది అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం మా ప్రాణాలైనా త్యాగం చేసేనా దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి శబ్దం చేస్తున్నాం మేము సైతం ప్రపంచ ఆజ్ఞకు సంవేదవుతాం అనే శ్రీశ్రీ దాంతో స్ఫూర్తిగా విశాఖ వాసిగా స్టీల్ ప్లాంట్ వెనక్కి తీసుకోపోతే మేమందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఖచ్చితంగా మేము కూడా దాన్ని ఎంత పోరాటానికి తెగిస్తామని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం విశాఖ మహానగరంలో నివసిస్తున్న ప్రజల్లో నేను ఒక వ్యక్తిని నా పేరు ఎస్ఎస్ రవికుమార్ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటుంది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గాని అదే విధంగా విశాఖ వాసులు గాని గత 103 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది అయినా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు కూడా దిక్కకుండా దీని ప్రైవేట్ పరం చేయడానికి తీవ్ర చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అయినా ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సంపాదించుకున్నది అందువల్ల ఎంతోమంది త్యాగమూర్తులు ఆ రోజుల్లో త్యాగం చేస్తే సాధించిన ఫలం ఇది ఈ ఫలాన్ని వృధా పోనివ్వం విశాఖ వాసిగా ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకంగా పోరాడడానికి నిర్ణయించుకున్నారు ఈ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలను అనుసరించి అందరూ వారి వారు తోచిన విధంగా రిలే నిరాహార దీక్షలు కానీ వేరొక రకంగా దీక్షలు చేపడుతున్నాం రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం తీవ్ర నిర్ణయాలు తీసుకొని తీవ్రమైన ప్రజా పోరాటాలు ముందుకు వస్తాయని చెప్పేసి అనే సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ముందుండి నడవాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు అందరూ ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు బొడ్డేపల్లి పాపారావు సార్ ఇప్పుడు లక్షలాది ఎకరాలను ప్రభుత్వ రంగ సంస్థ ఫ్యాక్టరీ పెడతాదంటే అప్పుడు దారాదత్తం చేశారు ఎంతను ఆ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలనేది చాలా దుర్మార్గమైన ఇది ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే కాకుండా అటు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉపాధి పొందుతున్నారు అలాంటి స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయాలనేది చాలా దుర్మార్గం అది ఇది జరిగితే వైజాగ్ నాశనం అయిపోద్ది ఎందుకంటే మీరు విశాఖ జింకును కానీ చూసుంటే జింకులోని జింక్ ఫ్యాక్టరీ ఎత్తేసిన తర్వాత గాజు ఒక పరిస్థితి ఏంటనేది ఒకసారి అప్పట్లో ఎవరికైనా అనుభవం ఉండేవాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది అందుకని ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోని ప్రైవేట్ పరం కానీయం దానికోసం ఎంత పోరాటం అయినా చేస్తామనేసి మీకు మనవి చేస్తాం జై విశాఖ ఒక విశాఖవాసిగా మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకూడదని అలాగే విశాఖ స్టీల్కి సొంత గనులు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక విశాఖవాసిగా కోరుచున్నాను ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా ఏ త్యాగానికైనా విశాఖపట్నం ప్రజలు ముందున్నారు ఈ ప్రైవేటీకరించుకోక ప్రభుత్వ రంగంగా ఉంచడానికి సాధించుకుంటాం నా పేరు మధు నేను విశాఖపట్నం నివాసిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించడాన్ని విశాఖపట్నం ప్రజలు గత కొన్ని నెలలుగా వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు అన్ని సంఘాల తరఫున కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ కూడా పోరాడుతున్నాయి అయినా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు అయినప్పటికీ కూడా కార్మిక వర్గం ప్రజల మద్దతు ఉంది వారి పోరాటానికి ప్రజలు మద్దతునిస్తున్నారు ప్రతిరోజు కూడా దీక్షా శిబిరాల్లో పోరాడుతున్నారు కాబట్టి మోడీ
వెనక్కి తగ్గాల్సిందే, ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కరే పోరాటం లేదు, అన్ని తరగతుల ప్రజలు పోరాడుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతున్న ఒక్క బీజేపీ తప్ప. ఈరోజు బీజేపీ మెడలు ఉంచి విశాఖపట్నం ప్రజలు గట్టిగా పోరాడి స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మోడీ తన ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, లేదంటే పెద్ద ఎత్తున విశాఖపట్నం విధ్వంసానికి మోడీయే కారణమవుతాడు. ఈరోజు కార్మికవర్గం చాలా ఆగ్రహంతో ఉన్నారు, ప్రజానీకం కూడా స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని, ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి మోడీ మెడలు వంచాలని ఈరోజు పోరాటాల్లో పాల్గొంటున్నారు. నైతిక మద్దతును కూడా ప్రజానీకం ఈరోజు ఇస్తున్నారు. అడుగడుగున ఈరోజు ఈ ప్రైవేటీకరణ విధానాలను తిప్పుకొట్టడానికి విశాఖపట్నం ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలని సంస్థలను అన్నింటినీ కూడా మోడీ ఈరోజు ప్రైవేటీకరించి కార్పొరేట్లకి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేయాలని చూస్తున్నాడు. విశాఖపట్నం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని అలాగే ఇచ్చేయాలని చూస్తే కార్మికులు ప్రజలు పోరాడారు. అలాగే పోర్టులో ప్రైవేటీకరణ చేయాలనుకున్నాడు. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్కి వచ్చాడు. రైల్వేలు కూడా ఆ రకంగానే ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెట్టాలని ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది. ఈ విధానాలు విశాఖపట్నం కార్మిక వర్గం దగ్గర ప్రజల దగ్గర సాగవని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మోడీ తన విధానాల నుంచి వెనక్కి వస్తేనే ఈరోజు మోడీ మనగలుగుతాడు, లేదంటే మోడీని గద్దె దింపే వరకు ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడతారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల వర్గం కూడా చైతన్యవంతంగా ఈరోజు పోరాడుతుంది. ఇంకా మున్ముందు అనేక ఉద్యమాలు, రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కూడా జరగబోతున్నాయి. స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం వాసిగా రక్షించుకోవాలి, అందరూ కదిలి రావాలి, ఈ ప్రజా పోరాటంలో పాల్గొనాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి మనహారంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉండటమే కాదు, ఈరోజు కోవిడ్ సమయంలో దేశంలోనే అనేక రాష్ట్రాల కోవిడ్ రోగులకు ప్రాణవాయువుని ఇచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి ప్రాణవాయువు ఇచ్చినటువంటి, అంతటి ఘనకీర్తి కలిగినటువంటి, అంత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలనేటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. మోడీ ఎట్లయినా సరే కార్పొరేట్ సంస్థలకు దీన్ని కట్టబెట్టాలని ముందుకు అడుగు వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి అంగీకరించబోము. గతంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సాధించడం కోసం 32 మంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించారో అదే రకమైనటువంటి స్ఫూర్తి కలిగినటువంటి మేము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయం. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తి, ఇది ప్రజల సంపద, ఇది దేశ సంపద. ఖచ్చితంగా దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశభక్తి కలిగినటువంటి ప్రతి పౌరునికే ఉంది. దేశద్రోహులుగా మోడీ తన ముద్ర వేసుకుంటారో, దేశభక్తుడిగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారో ఈ సందర్భంగా మోడీయే తేల్చుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంటే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ ఉంటేనే సామాజికమైనటువంటి రిజర్వేషన్లు కలుగుతాయి. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉంటుంది, స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి ప్రతి పోరాటంలోనూ, ఉద్యమాల్లోనూ కూడా ప్రతి పౌరుడు కూడా పాల్గొవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి స్ఫూర్తితోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జరుగుతున్నటువంటి పోరాటంలో కూడా అందరము భాగస్వాములు అవుతున్నాం. ఈ కోవిడ్ ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గమే కాదు, వామపక్షాలే కాదు, బీజేపీ మినహా ఇతర పక్షాలన్నీ, ప్రజాసంఘాలన్నీ కలిసి పోరాడుతున్నాయంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతుందో ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే తగినటువంటి గుణపాఠం ఖచ్చితంగా ప్రజలు చెబుతారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికైనా మోడీ మొండి పట్టుదలను వీడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే స్టీల్ ప్లాంట్కి సంతకాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెట్టు దిగని కేంద్రం, పట్టు వీడని కార్మికులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. We'll be right back.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెట్టు దిగని కేంద్రం, పట్టు వీడని కార్మికులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు సంతోష్ కుమార్ అండి, నేను విశాఖ వాసిన. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మొత్తం విశాఖపట్నమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ అన్యాయమని గలమెత్తుతున్నారు. అయితే మన పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన చేసిన నిర్వాహకం ఏంటంటే మొత్తం వాళ్ళకి ఉపాధి కల్పించడం మాట అటుంచి ఉండే ఉపాధిని ఓడబెరికే కార్యక్రమాలు అనేవి చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని, ప్రజాశ్రేయస్తో నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని గుండు గుత్తుగా ఏ కష్టం లేకుండా అసలు ఏ పాత్ర లేని వాళ్ళని, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ఒక దోపిడీదారులు అనొచ్చు. వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ ప్రజలందరికీ హక్కు గల ఆస్తిని వ్యక్తుల చేతుల్లో పెట్టి వాళ్ళ కింద బానిసలుగా మన పిల్లలు పనిచేసే విధంగా తయారు చేస్తున్నారు. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్లో ఒక ఇప్పటివరకు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. అదే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇందులో సగం మందితోనే పనిచేస్తారు, సగం జీతాలు ఇచ్చి పనిచేస్తారు. అప్పుడు ఏమవుద్ది? ఉపాధి తగ్గిపోద్ది. దాని మీద ఆధారపడే చిన్న చిన్న పరిశ్రమలు, వాటి మీద ఆధారపడే చిన్న టిఫిన్ కొట్లు, లాడ్జీలు, అంటే మొత్తం అభివృద్ధి అంతా ఇది చైన్ లింక్గా ఉంటుందన్నమాట. అంటే ఒక్క ఎవరో ఒక్కరి జోబులోకి యాసిదంతా పోగుపెట్టిపోకుండా అది అందులో భాగస్వాములైన కార్మికులకి అందరికీ ఆ డబ్బు వెళ్తే అది మార్కెట్లోకి వెళ్తుంది. దానివల్ల మనకి ప్రత్యక్షంగా ప్రభుత్వం ఉద్యోగం కల్పించకపోయినా సరే, ఏ తోపుడు పండు పెట్టుకున్నాయినా సరే బతికే అవకాశాలు అనేవి అవి కూడా లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వీళ్ళు ఇప్పటివరకు చెప్పినవి ఏంటి, చేస్తున్నవి ఏంటని మనం చూసుకుంటే మోడీ ప్రభుత్వం చేసినవన్నీ పనికిమాలిన దుర్మార్గమైన గొడవలు పెట్టే కార్యక్రమాలు తప్పించి ప్రజలకు భరోసా ఇచ్చి గౌరవంగా బతికేటందుకు కావాల్సిన అవకాశాలను కల్పించడం లేదు సరికదా. వీళ్ళే గొడవలు సృష్టించి ముడ్డిగిల్లి బల్లం పెట్టే రకంగా వాళ్ళే గొడవలు సృష్టించి మళ్ళీ వాళ్ళే పరిష్కారకర్తలుగా వచ్చి ఈ దీన్ని ప్రజలందరినీ ఒక అమాయకుల్లాగా వాళ్ళు భావిస్తున్నారో ఏంటో మరి తెలీదు. అయితే అందరిలో కూడా చైతన్యం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. దీన్ని వాళ్ళ మంది మార్బడం, రౌడీజం, డబ్బు, అవినీతి పరులు, కార్పొరేట్స్ వీళ్ళందరినీ ఆకేసుకొచ్చి నందిని పంది చేసేవచ్చనే వాళ్ళ గెట్స్ అనేవి కనబడుతున్నాయి. అయితే మహానుభావుడు ఎలా గెలుస్తున్నాడు అనేది ట్యాంపరింగా లేకపోతే ఏంటి అనేది అతి సామాన్యుడి నుంచి సైనికుడి వరకు కూడా మోడీ హయాంలోనే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ కానీ ఇవి కానీ అవినీతిలు ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గమైన కార్యక్రమం, వ్యక్తిగతంగా ప్రజల్ని హింసించడం, దేశభక్తి పేరుతో నిజానికి దేశద్రోహులు వీళ్ళు. దేశద్రోహులు అంటే దొంగ దొంగ అన్న విధంగా వీళ్ళు దేశభక్తిని చెప్పి బీజేపీని వాళ్ళ దుష్ట విధానాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అంట. ఇవన్నీ అమ్మేస్తే వాళ్ళకి అందరూ ఇచ్చేసిన వాళ్ళు ఏదో మతం పేరు చెప్పి జై కొట్టేవాళ్ళు వాళ్ళు దేశభక్తుల. ఇలా ఈ రకమైన కార్యక్రమాలతో వంచడానికి వాళ్ళు ప్రయత్నాలని బాగా గట్టిగా చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. భవిష్యత్తులో కూడా అసలు ప్రమాదం ఎవరితో ఉందంటే ఇంకా ఏ బ్రిటిష్ ఒకటితోనో బయట దేశస్తుతోనో కాదు, మన దేశంలో ఉన్న ఇటువంటి ఉన్మాదుల వల్ల ఈ దేశానికి చాలా ప్రమాదం దాపురించింది. దీని గురించి మేధావులు, సంఘం గురించి ఆలోచించే కార్యకర్తలు, వీళ్ళందరూ చాగదండులు, వీళ్ళందరూ చాలా కలవరపడుతున్నారు. వీళ్ళని దేశద్రోహుల కింద చిత్రీకరించి జైల్లో పెట్టి కోర్టులు అయితే
పట్టని చేవట్లు లేవు. కోర్టులు తిడుతున్నా సరే వీళ్ళకి చెమగొట్టినట్లేదు, మళ్ళీ అదే పందాలో నడుస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అక్కడంతా దుర్మార్గం, నీచం, ఈ భయం, ఇలాంటి సంస్కృతి నడుస్తుంది తప్పించి ప్రజల గుండెల మీద చేసుకుని హాయిగా తలెత్తుకొని జీవించే పరిస్థితులు అనేవి లేవు. ఇది ప్రజలు అర్థం చేసుకొని తగిన బుద్ధి చెప్పాలనేసి కోరుకుంటున్నాం. మీకు నా పేరు ఆర్కే నాయుడు, వడ్లపూడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ నగరానికి గుండుకాయ వంటిది. దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఒక విశాఖ పౌరుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విశాఖ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంటు పాత్ర గణనీయమైంది. స్టీల్ ప్లాంట్కి 32,000 మంది ఉద్యోగులకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. అంతేకాదు ప్రపంచంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో అత్యంత కీలకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. అత్యంత తక్కువ రవాణాతో ఈరోజు విశాఖపట్నం స్టీల్ని ఉత్పత్తి చేస్తూ ఆ విధంగా లాభాల్లో పయనిస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా అనేక పరిశ్రమలు, ఆటో నగరు, ఆ చుట్టుపక్కల అనేకమైన పరిశ్రమలు ఏర్పడి విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలోనూ దేశంలోనూ వివిధ ప్రాంతాల వారికి ఉపాధి కల్పిస్తుంది స్టీల్ ప్లాంటు. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒక పౌరుడిగా, విశాఖ పౌరుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అలాగే రెండో పక్క మోడీ ప్రభుత్వం ఈరోజు సుమారు 113 రోజులు పైబడి అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం చేస్తున్నారు. అలాగే ఇక్కడ వారికి మద్దతుగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ సుమారు 63 రోజుల నుంచి ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ పోరాటానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు, బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. బీజేపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ ఉన్న జనసేన కానీ, పరోక్షంగా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న వైసీపీ, టీడీపీ కానీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల తనకు సపోర్ట్ చేస్తున్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే ఈ ప్రైవేటీకరణ విధానం ఎంత ఘోరమైందో, ఎంత దారుణమైందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి అప్పలరాజు, విశాఖవాసీను. గత స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అనేది చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే మేము గాజువాక ఏరియాలో గత 30 సంవత్సరాల నుండి వచ్చి స్థిరపడ్డాము. ఏయో కాంట్రాక్ట్ పనులు అయ్యి దొరుకుతాయి కదా అని దీని మీద గతంలో చేసుకునే వాళ్ళం. అలాగే కాంట్రాక్ట్ పనులు చేసుకున్నప్పుడు పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో అక్కడ చదివించుకోవడానికి అవకాశాలు ఉండి, ఇప్పుడు చదివించుకున్న పిల్లలకి ఉద్యోగాలు కానీ ఇది కానీ పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలే ప్రైవేట్ పరం చేయడం వల్ల చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది. గాజువాక ఏరియా డెవలప్మెంట్ అయ్యిందని అంటే ఓన్లీ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లనే గాజువాక ఏరియా అంత డెవలప్మెంట్ అయ్యింది. అలాగే దాని మీద వ్యాపారస్తులు షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు, నిరుద్యోగులకి ఎంతమందికి ఉపాధి కల్పించినంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తాము సార్. నా పేరు డి అప్పలరాజు, సిఐటి విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం హైజా స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేట్ పాలన చేయాలని పన్నాగం పన్నుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ సుమారుగా అన్ని ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలుపుకొని ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేట్ పాలన చేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు దేశంలో మొట్టమొదటిగా ఆక్సిజన్ సప్లై చేసినటువంటి ఘనత వైజాగ్ స్టీల్ ప్లాంట్ది. ఎందుకంటే ఈరోజు చాలామంది వేల సంఖ్యలో ప్రాణాలు కాపాడగలిగారంట వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ నమ్ముతానంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్న చర్చలన్నీ కూడా తక్షణం వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ప్రైవేటీకరణ అనేటువంటిది ఒక పెద్ద విషయంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేటువంటి ఒక వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
ఇంత కరోనా కాలంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి చర్చలు తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కరోనా ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ గబ్బోలు పెడుతున్నటువంటి కాలంలో కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమాత్రం జడవకుండా ఏమాత్రం బెరుకు లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తారని ప్రకటించారు పెట్టుబడుల విషయాన్ని కొనసాగిస్తారని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టిందో ఆ విధానాలను కొనసాగిస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ రకంగా ఈ రోజు దేశంలో పూర్తిగా సరళీకరణ విధానాలను మరి ప్రపంచీకరణ విధానాలను ఈనాడునటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది దాన్ని స్వావలంబనకం చెప్తోంది సిగ్గు లేకుండా స్వావలంబన అంటే దేశం స్వయం సమృద్ధి సాధించాలి దానికి విరుద్ధంగా ఎలా దేశం స్వయం సమృద్ధి సాధించడం అంటే ప్రైవేట్ చేతులకి మొత్తం సంపద అంతా కట్టబెట్ట కింద ఎలా బీజేపీ దాన్ని వక్రీకరించింది బీజేపీకి మరి నాయకత్వం వహించేటువంటి బీజేపీకి సిద్ధాంతాన్ని బోధించేటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో విశ్వ హిందూ పరిషత్ ఏదైతేనో ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళు దేశభక్తి చెప్పారు దేశభక్తి పేరు చెప్పారు లేకపోతే అనేక రకాలైనటువంటి మరి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు కానీ బహిష్కరించాలనేటువంటి పాత్రలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సంస్థలు ఈరోజు దిగజారిపోయి ఈ దేశ సంపదల్ని మరి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీకి అదేవిధంగా మోడీ ఈరోజు ఈనాడున్నటువంటి మోడీ శాల ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్న సంపదలంతా గుజరాత్ ఒక కేంద్రంగా ఉన్నటువంటి అంబానీ ఆదానికి దేశ సంపదలంతా కట్టబెడుతూ ఉంది ఆ రకంగా ఇలా దేశ సంపదల్ని కొల్లగొట్టేటువంటి విధానాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరి కార్మిక సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా వస్తామన్నాయి కేవలం రెండు రాష్ట్రాలకే ఈరోజు బీజేపీ పరిమితమైనది కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని పడగొట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కొనుగోలు చేసి వాస్తవానికి అది కూడా అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో అనేక రకాలైన అకృత్యాలకు పాల్పడింది అదేవిధంగా మరి తమిళనాడు కూడా అనేక అకృత్యాలకు పాల్పడింది కేరళ కూడా అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసింది అయినప్పటికీ కూడా ఈ మూడు రాష్ట్రాల్లో ఇలా బీజేపీకి వ్యతిరేకంగా మరి బలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం వస్తూ ఉంది ఏదేమైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఈ ప్రైవేటీకరణ విధానాలు ప్రజల యొక్క అన్ని రకాల హక్కుల్ని అవకాశాలని దెబ్బతీస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచీకరణ విధానాల నుంచి మరి నిజమైన స్వావలంబన అంటే దేశ ప్రజలు అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి అవసరమైనటువంటి విధానాలనే ఈ ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈనాడున్నటువంటి అనుభవాలు కూడా ముఖ్యంగా కరోనా విపత్తు నేపథ్యంలో ప్రపంచ రంగం కూడా చెప్తా ఉంది ప్రైవేట్ రంగం కాదు ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వం అన్నిటికీ బాధ్యత వహించే విధంగా మరి ఉండాలని చెప్పేసి ఇలా అనుభవాలను తెలియజేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ విధానాన్ని విడనాడాలని వెంటనే స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ విధానం విడనాడాలని రేపు వాస్తవానికి ఆరో తేదీ నాడు స్టీల్ ప్లాంట్ ఉండే కార్మిక సంఘాలని ఒకరోజు సమ్మెకి పూనుకోవాల్సినటువంటి ఒక దయనీయమైన పరిస్థితిని ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఉంది అందుకని ఇప్పటికైనా సరే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని విడనాడాలని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలని మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెట్టు దిగని కేంద్రం పట్టు వీడని కార్మికులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక